ప్రభు ప్రసాద్ ఛానల్కి సోదరి సోదరులందరికీ స్వాగతం. ఈరోజు సీమంకాయతో చట్నీ తయారు చేస్తాము. సీమంకాయ ఇలా ఉంటుంది. దీన్ని పొట్టు తీసేసి ఇలా తురిమి తీసుకోవాలి. రెండు మూడు టమాటాలు కట్ చేసి తీసుకోవాలి. పొట్టిమిరపకాయ 4, 2 పచ్చిమిరపకాయలు, రుచికి సరిపడే ఉప్పు, 2 స్పూన్లు ఉద్దిబేడలు, 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు శనగబేడలు, ఆయిల్, ఆవాలు, ఇంగువ, కరివేపాకు, ఇప్పుడు ఒక బాండ్లీలో ఆయిల్ వేయాలి, ఉద్దిబేడలు, శనగబేడలు, కొద్దిగా ఫ్రై కావాలి. అర్ధం ఫ్రై అయిన తర్వాత ధనియాలు వేస్తూ ఉన్నాను. పొట్టిమిరపకాయ ఇది కొద్దిగా రోజ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఒక ప్లేట్లో తీసేయాలి. చల్లార్చేందుకు పక్కన ఉంచాలి. ఇదే బాండ్లీలో ఏదైతే మనం తురిమి తీసుకున్నామో సీమంకాయ దాన్ని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, టమోటాలు, కొద్దిగా ఉప్పు వేయాలి. దీన్ని బాగా ఇలా మిక్స్ చేసి ప్లేటు ఉంచి 5 నిమిషాలు పెట్టాలి. ఏదైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్నామో చల్లారింది, దాన్ని మిక్సీ జార్లో వేసి నైస్ పౌడర్గా చేసుకోవాలి. ఇది బాగా ఉడికిపోయేసింది. దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి చల్లార్చేదానికోసం. ఇప్పుడు ఒక బాండ్లీలో ఆయిల్ వేస్తూ ఉన్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, ఉద్దిబేడలు, కరివేపాకు, ఇంగువ. చూడండి పౌడర్ అయ్యింది. దీన్ని చల్లార్చినటువంటి సీమంకాయని మనం ఫ్రై చేసినాం కదా, ఉడికించినాం కదా, దాన్ని ఇందులో వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి మిక్సీ జార్లో. చూడండి తయారయ్యింది. సీమంకాయతో చట్నీ తయారయ్యింది. సర్వింగ్ బౌల్లో తీసినాను. తరువాత కూడా వేయాలి. దీనిపైన వేస్తూ ఉన్నాం. ఇది చపాతి కోసం, ఇడ్లీ, దోశకి చాలా బాగా ఉంటుంది, తినచ్చు. ఈరోజు ప్లేట్ ఇడ్లీ తయారు చేసినాము. దీని జతలో తింటే చాలా బాగుంటుంది. సీమంకాయతో చేసిన చట్నీ రెడీ.